మంచి రోజు ఈ ఫిగర్ ఏంటి ఇంత హైట్ ఉంది మీ శారీ చాలా బాగుంది ఎక్కడ కొన్నారు జేసీ బ్రదర్సా డీసీ బ్రదర్సా పరుచూరి బ్రదర్స్ పరుచూరి బ్రదర్స్ వెంకీ గోపి నాకు తెలియకుండా షాప్ ఇప్పుడు పెట్టారబ్బా వాళ్ళు షాప్ పెట్టలేదు కొని పెట్టారు ప్రజల వద్దకు పాల్గొన్న మాట మీ శారీ ఇంకా బాగుంది బొమ్మల బ్రదర్స్ పక్కింటి చందన బ్రదర్స్ కొని పెట్టారు ఓహో ఇది కూడా ప్రజల వద్ద పాలన అన్నమాట చూసారండి దొంగతనాలు మానేస్తాను అంటలేదు మళ్ళీ దొరకను అంటున్నాడు అదేనండి దొంగతనాలు మానేసి జనజీవన సంవత్సరం కలిసిపోతా ఉంటున్నాం కదా నువ్వు అడవిలో అన్నవేం కాదు ఇద్దరు కలిసి ప్లాన్ చేసినప్పుడు ఇద్దరికి ప్లాన్ గురించి పూర్తి అవగాహన ఉండాల్సిందే ఎవరి వేషంలో వాళ్ళు ముందుకెళ్తే బెడ్స్ కొడుతుంది బయట గుద్దింది చూసారా లోపల గుద్దింది చూసారా అంటే బయట కూడా గుద్దావా బయట తను గుద్దాడు లోపల నేను గుద్దాను ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా కొమ్ములు వస్తాయా ఇప్పుడు గుద్దాను కొమ్ములు వచ్చేసాయా పాపం వాళ్ళ ఆయన కొమ్ములతో మిమ్మల్ని చూడలేడు బాగుంది కదా ఏంట్రా ఏం జరుగుతుంది లోపల తెలిసింది చెప్పమంటారా తెలుసుకుని చెప్పమంటారా తెలిసిందే చెప్పురా అయితే నాకేం తెలుదు తెలుసుకుని చెప్పురా మంచివాడా ఆ మాట సిద్ధంతో అనకండి కోపం వస్తుంది కోపం వస్తే బూతులు తిడతాడు ఆశతో బూతులు మాట్లాడతాడు ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఏమండి ఈ రోజు కూడా మీరు మీద కాళ్ళు చేతులు వేస్తారా కాళ్ళు చేతులు వేయటం ఏంటి ఓకే ఫ్రెండ్స్ సరే చెప్పు ఆ రోజు కొంతమంది నన్ను ఏడిపిస్తే కొట్టాడు చూడు డబల్ డెబిల్ అయ్ బాబోయ్ తగిలిందా సత్తి పర్వాలేదు వాళ్ళు తగిలినా ఇంకా నువ్వు చెప్పు ఏంట్రా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టెన్షన్ ఎందుకు తెలుసుకున్న చెప్పలేక ఏం చెప్పొద్దు మనసులో పెట్టుకో అసలు లోపల ఏం జరుగుతుందో తెలుసా మీకు మనకంతా తెలుసు ప్లాన్ చేసిందేనే కదా ఈ ప్లాన్ అంతా మీదేనా యా బాబు మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఓరమాసండి నాచురలీ ఈ గ్యాలం వల చేపలు అంటే మాస్గానే ఉంటుంది కానీ వర్కౌట్ అవుతుంది మొగుడు పిల్లలు ఎలా ఉండబోతున్నారన్నది మొదటి రాత్రిలోనే తెలిసిపోతుంది అబ్బాయి కూలా ఆవేశపరుడా లేదంటే ఎక్కువ ఆలోచించి కాంప్లికేట్ చేసుకునే టైపా అలానే అమ్మాయి సర్దుకుపోయే తరహానా తన దారిలోకి తెప్పించుకునే టైపా ఇవన్నీ ఆ పూట వారి ప్రవర్తనని కాస్త జాగ్రత్తగా గమనిస్తే అంచనా వేయొచ్చు నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదా ఎస్ మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్ అట్లా గుడ్ల గుబ్లా చూస్తుంటే ఎలా చూడను ఓకే ఓకే మనిద్దరం కాపురం చేయబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి చెప్పండి ఒకసారి పైకి లే నేల మీద కుక్కలా పాకు నేను చెయ్యను నువ్వు చెయ్యాలి అప్పుడే నా పెళ్ళం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది నా అహం చల్లారుతుంది దీన్నే డామినేషన్ గేమ్ అంటారు ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా ఎక్కడ ఇది వెరీ గుడ్ బేబీ వెరీ గుడ్ కమ్ ఆన్ గెట్ అప్ గెట్ అప్ ఒక్కసారి నన్ను వాటేసుకో ఏంటిది అదరగలా ప్రేమగా లవ్లీగా వచ్చి కౌగలించు సరేనండి రా రా ఓహో నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు పందిలాగా ఉన్నారండి మొయ్యలేనండి పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదు అడ్డగాడిదే నేను నిన్ను తిట్టొచ్చే నువ్వు నన్ను తిట్టకూడదు ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు కమాన్ ఏంటే ఏంటి అప్పుడే పడుకుంటున్నావు లేచి కాళ్ళొద్దు ఏంటే విసుక్కుంటున్నావు ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి నవ్వు
ఎడంకాలి చిటికిన వేలు కొంచెం దురదగా ఉంది గోకు. నవ్వుతూ